So hi students, welcome to GM Academy. So manaku telisinde, so 3-4 days back so manaku AE examination dates vachayi. So October 18th and 19th na civil engineers ki, 20th na so mechanical and electrical వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. మనకి 2 సెషన్స్ లో జరిగి సో నార్మలైజేషన్ బేస్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసి సో మనకి జాబ్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంటుంది మనకి. సో ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలిసినయే. ఆల్రెడీ AW కూడా సేమ్ ప్రాసెస్ అలానే ఉంది, AE కూడా సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ ఐ వాంట్ టు గివ్ యూ సమ్ సజెషన్స్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ AE and those are can't able to prepare for AE because of the dilemma situation. సో మాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి సార్, మేము జాబ్ వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజన్లో సో మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. సో చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి సార్ నాకు 320 వస్తున్నాయి, 330 వస్తున్నాయి, 340 వస్తున్నాయి, సో నాకు జాబ్ వస్తుందా రాదా కన్ఫర్మేషన్ అర్థం కావట్లేదు, నేను ఏఈకి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను, సో ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలామంది సో కాల్ చేస్తున్నారు. సో బట్ పబ్లిక్గా ఒకేసారి అందరికీ సజెషన్ ఇద్దామని చెప్పి వచ్చాను నేను. సో ఏంటి ఆ సజెషన్ ఏంటంటే, సో రీసెంట్గా నా స్టూడెంట్కి జరిగిన ఒక సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో మా స్టూడెంట్ పేరు వచ్చేసి మౌనిక, 2021 పాస్డ్ అవుట్ స్టూడెంట్. సో 2021లో జనరల్గా మే జూన్ ఆ టైంలో పాస్డ్ అవుట్ అయింది అండ్ నవంబర్లో మన దగ్గర కోచింగ్కి జాయిన్ అయింది ఫర్ టు క్రాక్ AEE. సో AEE క్రాక్ చేద్దామని నవంబర్లో జాయిన్ అయింది. ఆల్మోస్ట్ మార్చి ఏప్రిల్ వరకు ఆమెకి కోచింగ్ కంప్లీట్ అయిపోయింది. సో అమ్మాయి అప్పటికే ఆల్మోస్ట్ తెలుసు కదా, 2022 ఏప్రిల్ మే ఆ టైంలో ఆల్రెడీ అందరికీ తెలిసింది. సో గవర్నమెంట్ ఇన్ని వేకెన్సీస్ వేస్తాము, ఇన్ని రిక్రూట్మెంట్ జరగబోతుందని చెప్పేసి పేపర్ లీక్స్ ఇచ్చింది. సో అందరికీ కన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే అప్కమింగ్లో మనకి హ్యూజ్ రిక్రూట్మెంట్ రాబోతుందని చెప్పేసి అందరికీ అప్పుడు తెలిసింది. సో స్టిల్ బాగా ప్రిపేర్ అయింది. సో జనవరిలో జరిగిన ఫస్ట్ ఎగ్జామ్ AEE పేపర్ క్యాన్సిల్ అయిన పేపర్ ఉంది కదా, జనవరి జరిగిన ఎగ్జామ్లో అరౌండ్ 275 to 280 మార్క్స్ తెచ్చుకుందాం అమ్మాయి. సో మంచి పొజిషన్లో మంచి స్కోర్ తెచ్చుకొని ఉంది. దాని తర్వాత AE రాసింది, AEలో కూడా 230 to 235 అరౌండ్ ఆ మార్క్స్ వచ్చినాయి. సో AEలో కూడా బాగానే పర్ఫామ్ చేసింది, AEE కూడా బాగా పర్ఫామ్ చేసింది. సో దాని తర్వాత అనుకోకుండా సో అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది. సో అబ్బాయి వచ్చేసి US లో డాక్టర్, సో వెల్ సెటిల్డ్, మంచి శాలరీ, సో లగ్జరీ లైఫ్. సో ఏమయ్యా అనుకుందంటే, సో నేను ఇప్పుడు ప్రిపేర్ అయినా, సో అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ అయినా మనకు తెలిసిన న్యూస్లో వచ్చినాయి కదా అప్పుడు. సో ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, బట్ అమ్మాయికి సైకలాజికల్గా ఏం ఫీల్ అయిందంటే, సో ఈవెన్ దో నేను ప్రిపేర్ అయినా కూడా నేను ఎలాగో పెళ్లి చేసుకుని US కి వెళ్ళిపోతున్నాను కదా, సో ఎందుకులే ప్రిపరేషన్ చేసి అని చెప్పేసి అమ్మాయి ప్రిపేర్ అవ్వలేదు. సో తర్వాత అదే సిచ్యువేషన్లో AEE ఎగ్జామినేషన్ అయిపోయింది. ఈవెన్ దో అమ్మాయి అటెంప్ట్ కూడా చేయలేదు ఎగ్జామ్, AEE ఎగ్జామ్ అటెంప్ట్ కూడా చేయలేదు. సో అనుకోకుండా రీసెంట్గా ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఆ అమ్మాయికి మ్యారేజ్ క్యాన్సిల్ అని చెప్పి సంథింగ్ ఆల్రెడీలో పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆ మ్యాచ్ అనేది క్యాన్సిల్ అయింది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్న మ్యాచ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో అమ్మాయి నాకు ఫోన్ చేసి, అంటే ఒక 1 week 10 days బ్యాక్ కాల్ చేసింది. నాకు కాల్ చేసి, సార్ ఇట్లా జరిగింది సార్ సిచ్యువేషను, అసలు నాకేం అర్థం కావట్లేదు, సో ఉన్న ఆపర్చునిటీ మిస్ చేసుకున్నా అని చెప్పి చాలా బాధపడింది. సో ఇప్పుడు అమ్మాయి ఒక మాట చెప్పింది నాకు, ఆ మాట మీ అందరికీ చెప్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. అమ్మాయి కూడా క్లియర్గా చెప్పింది, సార్ ఎవరన్నా నా లాంటి సిచ్యువేషన్ ఎవరికన్నా రావచ్చు, సో నేను చెప్పే ఈ మాట ఏదైతే ఉందో అందరు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చెప్పండి సార్ అని చెప్పి చెప్పింది. సో చెప్పిన మాట ఏంటంటే, ఏదైతే మనకు ఆపర్చునిటీ ఉందో ఆపర్చునిటీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి సారీ మ్యాచ్ సెట్ అయితే సెట్ అయింది, మళ్ళీ ఇంకోసారి సీరియస్గా అటెంప్ట్ చేద్దామని చెప్పి చేసుంటే అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయ్యి ఫారెన్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, జాబ్ జాయిన్ అవ్వకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయేది. లేదు అమ్మాయి టైం ఎగెనిస్ట్గా మూవ్ అయ్యి మ్యాచ్ క్యాన్సిల్ అయింది అనుకోండి, AEE జాబ్ చేసుకునేది. అంటే వచ్చిన ఏదైతే ఆపర్చునిటీ ఉందో ఆ ఆపర్చునిటీని మనం లూజ్ చేసుకోవద్దు. ఆపర్చునిటీ మనం 100% ఎఫర్ట్స్ పెట్టి ఆపర్చునిటీని ఏదైతే ఉందో దాన్ని మనం 80% క్రాక్ చేయాలి. సో ఇన్ కేస్ మనకి టైం ఫేవర్గా ఉందనుకోండి మంచి జాబ్ వస్తుంది, అది మిస్ అయింది అనుకోండి కనీసం AE జాబ్ అన్నా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. సో మాకు 330 వస్తున్నాయి సార్, 340 వస్తున్నాయి, 320 వస్తున్నాయి, సో బయట అంతా వేరే PDF సర్క్యులేట్ అవుతున్నాయి. సో అందులో చూస్తేనేమో ఈవెన్ 330, 340 కూడా జాబ్లు వచ్చే పరిస్థితి లేదని అనిపిస్తుంది సార్ మాకు, సో అసలు ఏం డైలమాలో మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు జనరల్లీ మన చిన్న కట్ ఆఫ్స్ అనేవి ఆల్మోస్ట్ అవే మేము అనుకుంటున్నాం కట్ ఆఫ్స్. ఇన్ కేస్ మనకి టైం ఎగెనిస్ట్గా మూవ్ అయింది, సో జనరల్గా ఏంటమ్మాయి కట్ ఆఫ్స్ ఎవరు ప్రిడిక్ట్ చేసినా కూడా ఇట్స్ లైక్ ఏ ఎలక్షన్ రిజల్ట్. మనకి ఎలక్షన్ ముందర కొన్ని ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఒకళ్ళేమో ఈ టీఆర్ఎస్ ఫామ్ చేస్తుంటారు, ఇంకోళ్ళేమో కాంగ్రెస్ ఫామ్ చేస్తుంటారు, వాళ్ళకేమో టీఆర్ఎస్ ఇన్ని సీట్లు వస్తాయంటారు, ఇంకోళ్ళకేమో కాంగ్రెస్కి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి సో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు. సో ఇది కూడా కట్ ఆఫ్స్ అంతే. సో చెప్పిన కట్ ఆఫ్ నిజం అవ్వాలని ఏం లేదు. సో మన ప్రిడిక్షన్ అంతే అది. సో ఈవెన్ 330, 340 వచ్చినా కూడా రేపు అగైన్ మనకి టైం ఎగైనిస్ట్గా మూవ్ అయింది అనుకోండి, టైం ఎగైనిస్ట్గా వర్క్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏడబ్ల్యూ జాబ్ మిస్ అయితే తర్వాత మీరు ఫీల్ అయినా మీరు ఏ ఆపర్చునిటీ ఏదైతే ఈ టైం ఉందో ఏదైతే ఈ ఆపర్చునిటీ ఉందో అది మళ్ళీ తిరిగి రాదు మీకు. సో మీరు ఏడబ్ల్యూ మీరు ఫిజికల్గా ఏం చేయలేరు. వాడు ఒక ఎగ్జామ్ పెట్టాడు, ఎగ్జామ్ రాసాము, ప్రిలిమినరీ కీ ఇచ్చాడు, దాంట్లో అబ్జెక్ట్ చేసాము, ఈ క్వశ్చన్స్ రాంగ్, ఈ క్వశ్చన్ మీ కీ మిస్టేక్ ఇచ్చారని మనం సోర్సెస్తో సహా వాళ్ళకి సబ్మిట్ చేసాము, ఇవి కరెక్ట్ ఆప్షన్స్ అని చెప్పేసి. సో వాళ్ళు వెరిఫై చేస్తారు, రిలీజ్ చేస్తారు. మనం ఫిజికల్గా ఇప్పుడు చేయగలిగింది అయితే ఏం లేదు. జాబ్ వస్తే జాబ్లోకి జాయిన్ అవ్వడం తప్ప మన ఫిజికల్గా అయితే మనం చేయగలిగింది ఏం లేదు. సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు 100% మీ ఎఫర్ట్స్ని పెట్టి ఖచ్చితంగా ఏ జాబ్కి ప్రిపేర్ అవ్వండి. ఏఈ కావచ్చు, పిఎల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇప్పుడు అమ్మాయి ఏడబ్ల్యూలో మంచి స్కోర్ తెచ్చుకుంది. ఇప్పుడు అమ్మాయి కూడా వేరే సిచ్యువేషన్ ఏం లేదు. ఇప్పుడు ఏడబ్ల్యూ ఎలాగో మన అమ్మాయి అటెంప్ట్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడున్న బెటర్ ఆప్షన్ ఏంటంటే పాలిటెక్నిక్ లెక్చర్స్. సో అమ్మాయి పాలిటెక్నిక్ లెక్చర్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతుంది. సో మనకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే మన కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉండాలి. పిఎల్ అంటే పిఎల్, ఏఈ అయితే ఏఈ. సో కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉంటే మనకు ఎట్లాంటి టైం అగైనిస్ట్గా మనకు మూవ్ అయినా మనం సస్టైన్ అవ్వగలం, టైం ఫేవర్గా మూవ్ అయితే ఇంకొద్ది హ్యాపీగా ఉండగలం మనం. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేట్ అమ్మాయి నాకు చెప్పిన ఒక గ్రేట్ పాయింట్, స్టూడెంట్స్ కూడా కన్వే చేయమని చెప్పింది. సో మీకు ఈ పాయింట్ని కన్వే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు దగ్గర సంవత్సరం నుంచి కంటిన్యూషన్ ప్రిపరేషన్లోనే ఉన్నారు. సో మనం ప్రిఫరెన్స్ స్ట్రాటజీస్ అప్లోడ్ చేసాం టీపీబీఓకి, ఏఈకి, ఏడబ్ల్యూకి. సో వేరే వాళ్ళు కూడా చాలా ప్రిఫరెన్స్ స్ట్రాటజీస్ అప్లోడ్ చేశారు. సో ఇప్పుడు ఏఈకి ఇలా ప్రిపేర్ అవ్వండి, ఎలా ప్రిపేర్ అవ్వండి అనేది చెప్పడం అనేది నా తెలిసి నాకు మూర్ఖత్వమే అనుకుంటున్నాను నేను. అందుకని నేను దాని గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పట్లేదు. బట్ ఐ వాంట్ టు గివ్ యూ ఏ ఫ్యూ మోర్ సజెషన్స్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏఈ. లాస్ట్ ఏఈ పేపర్ని బేస్ చేసుకొని ఈ ఏఈ పేపర్ని మనం ప్రిపేర్ అవ్వడానికి లేదు, కన్ఫర్మ్గా చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఏడబ్ల్యూ పేపర్ ఎలా ఉంది, మొన్న వచ్చిన ఏడబ్ల్యూ పేపర్ ఎలా ఉంది. ఫస్ట్ వచ్చిన ఏడబ్ల్యూ పేపర్ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు. ఓకే, ఇదిరా ఏడబ్ల్యూ పేపర్ అంటే ఎలా ఉండాలిరా అనుకునే స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు. దాని తర్వాత జరిగిన ఏఈ పేపర్ ఏడబ్ల్యూ పేపర్ అనేది ఇట్స్ ఎ కంప్లీట్లీ కింద పడేశాడు. అంటే జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ చేయమన్నాడు. సో ఆ పేపర్ ఎలా ఉంటే ఈ పేపర్ అనేది ఎలా ఉంది, మనకి చాలా డిఫరెన్స్ అనేది ఎగ్జిట్ అయింది మనకి. సో నేను ఖచ్చితంగా చెప్పగలను ఏడబ్ల్యూ ఫస్ట్ పేపర్ ఎవరైతే సెట్ చేశారో వాళ్ళు కాదు ఈ పేపర్ సెట్ చేసింది. ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం అయితే ఇది గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఆర్ఆర్బీ కానీ. సో నేను ఎగ్జామ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అక్కడ కూడా రిపీట్ అవుతుంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి నార్త్ ఇండియన్ ఏదో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎగ్జామ్ పేపర్ సెట్ చేయమని చెప్పి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లాస్ట్ టైం ఏడబ్ల్యూ ఏఈ పేపర్ ఎవరైతే సెట్ చేస్తారో ఈసారి వాళ్ళు సెట్ చేయట్లేదు. సో మనకి ఈసారి కూడా 99% పేపర్ అయితే టఫ్గా రాదు, ఆల్మోస్ట్ ఈజీగా వచ్చే ఛాన్స్లే ఉన్నాయి మనకి. బట్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే వాడు పేపర్ టఫ్ ఇచ్చినా, యావరేజ్ ఇచ్చినా, లో ఇచ్చినా కూడా మనం కంప్లీట్గా అటెంప్ట్ చేసేలాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఖచ్చితంగా మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారుతుంది. సో లాస్ట్ ఏఈ పేపర్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రిపేర్ అవ్వద్దు. అట్ ది సేమ్ టైం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే, మీరు ఏడబ్ల్యూలో చూసే ఉంటారు కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చినాయి. మనం అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చిందని చెప్పేసి మనం దాని గ్రీవెన్స్ ఇచ్చాం, మనం అబ్జెక్ట్ చేసాం క్వశ్చన్ని. మొన్న వచ్చిన కీలో చూడండి, ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ కింద ఒక్క క్వశ్చన్ అయినా క్యాన్సిల్ చేశాడా? ఒక్క క్వశ్చన్ కూడా క్యాన్సిల్ చేయలేదు. సో ఎగ్జాక్ట్లీ ఏదైతే క్వశ్చన్స్ కన్సిడర్ చేశారో అన్ని క్వశ్చన్స్కి సో కొన్ని క్వశ్చన్స్కి మార్చి కొన్ని క్వశ్చన్ మార్చుకొని ఇచ్చాడు, ఒక్కటి కూడా తీసేయలేదు, డిలీట్ చేయలేదు. సో ఎవరైతే ఏఈకి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ మీరు ఏఈ సిలబస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యి ఎవరైతే ఏఈకి కూడా ప్రిపేర్ అవుతున్నారో సో ఏఈలో తక్కువ సిలబస్ ఉంది కదా, ఏడబ్ల్యూలో ఎక్కువ సిలబస్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ సిలబస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 1-2 సార్లు మరి రివైజ్ చేసుకుంటుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది సిలబస్లో ఒక కనీసం ఒక 4-5 క్వశ్చన్లు బయట నుంచి అవుట్ ఆఫ్ ది సిలబస్ నుంచి వచ్చినా సో మీకు చాలా ఈజీ దొరికింది. సో ఎందుకంటే ఓన్లీ ఏఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది, ఆ ఎక్స్ట్రా క్వశ్చన్స్కి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు. సో మీ దగ్గర ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా? సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, మీ మైండ్లో పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? అండ్ సో డిప్లొమా బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఏదైతే మన కోర్ సబ్జెక్ట్స్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో లైక్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కానీ డిఆర్సిఎస్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కానీ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ కానీ ఇట్లాంటి ఏదైతే హెవీ సబ్జెక్ట్స్ సో ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కొద్దిగా తక్కువ చదవండి. సో బిఎంసిపి ఎస్టిమేషన్ కాస్టింగ్ సో సర్వేయింగ్ ఏదైతే వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో లాస్ట్ పేపర్ చూసినా కూడా మీకు దానికి వెయిటేజ్ ఎక్కువ అనేది ఇవ్వడం జరిగింది మనకి, ఎందుకంటే డిప్లొమా బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మోస్ట్లీ థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువగా ఆలోచిస్తాడు. అంతకని వీటిని వదిలేమని కాదు, వీటికన్నా వీటికి ఎక్కువ వెయిటేజ్ ఉందో ఎక్కువ టైం ఇవ్వండి. సో దాంతోపాటు ఇవి ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఏడబ్ల్యూఐ రెండు ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఏడబ్ల్యూ పోర్షన్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ పోర్షన్ కూడా చదువుకొని వెళ్ళండి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సజెషన్స్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ది గేట్ మాస్టర్స్ అకాడమీ. అండ్ చాలామంది స్టూడెంట్స్ మొన్న రీసెంట్గా రోస్టర్ పాయింట్స్ అప్లై చేసినప్పుడు సో ఏడబ్ల్యూ మీద కేసులు ఏమైనా పడ్డాయి సార్ రోస్టర్ మీద అంటే ఏడబ్ల్యూ మీద నాకు తెలిసినంత వరకు ఎవరు ఎటువంటి కేసు ఫైల్ చేయలేదు, గ్రూప్ వన్ వాళ్ళే ఫైట్ చేస్తున్నారు. సో మనకి ఏడబ్ల్యూ మీద అయితే ఎట్లాంటి కేసెస్ కూడా ఏమీ లేవు. సో మనకి రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా దాని దగ్గర ఆ రోస్టర్ పాయింట్ ప్రకారం బేస్ చేసుకొని సో రిక్రూట్ చేసుకుంటారు. కానీ రోస్టర్లో అయితే ఖచ్చితంగా కొంత డ్రాబ్యాక్ ఉంది కాబట్టి గ్రూప్ వన్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో అది మనం కన్సిడర్ చేసి మనకు కూడా కొత్తగా ఇంప్లిమెంట్ అయ్యే ఉన్న రోస్టర్ ఉండి సో ఆ గ్రూప్ వన్ క్యాండిడేట్స్కి ఫేవర్గా వచ్చిందనుకోండి దాన్ని కూడా మనకు కూడా అప్లై చేస్తే ఖచ్చితంగా కొంతమందికి సో టాలెంటెడ్ క్యాండిడేట్స్కి బెనిఫిట్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది సో అవంతా కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం మనం. సో ఆ వీడియోలో మనకు రూస్టర్ పాయింట్ ఎలా వర్క్ అవుతుంది, సో దాంట్లో ఎవరికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మేము ఏఈకి ప్రిపేర్ అవుతున్నాం, ఏడబ్ల్యూకి ప్రిపేర్ అవుతున్నాం, సో ఇట్లా పిఎల్కి ప్రిపేర్ అవుతున్నాము, సో మాకేమన్నా కొద్దిగా హెల్ప్ చేయండి సార్ అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనకు తెలిసిందేమో ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా గేట్ మాస్టర్స్లో ఇంతమంది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కోచింగ్ తీసుకొని ఉంటే సో వాళ్ళకి స్ట్రైట్ అవే 25% డిస్కౌంట్ ఉంటుంది అవైలబుల్గా. వాళ్ళు కాల్ చేస్తే డైరెక్ట్గా 25% డిస్కౌంట్ కూపన్స్ అని వ్యాలిడ్ చేస్తాం. సో ఎవరైతే ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు కూడా అపేర్ అవుతున్నారు, సార్ మాకు ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వండి సార్ సో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో మనకు కూడా చాలా రోజులు అవుతుంది స్టూడెంట్స్కి ఎటువంటి ఆఫర్స్ ఇవ్వకుండా, అప్పుడెప్పుడో ఈ ఇయర్ స్టార్టింగ్లో ఇచ్చినట్టు గుర్తు. సో ఇప్పటివరకు ఎటువంటి డిస్కౌంట్ కూపన్స్ కానీ ఆఫర్స్ కానీ ఏమి ఇవ్వలేదు. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం బట్టి సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి అంటే ఈరోజు నేను 24th ఈ వీడియో చేశాను, నేను 25th ఆన్వర్డ్స్ జూలై 25th నుంచి జూలై 31st వరకు అంటే 1 week వరకు సో స్ట్రైట్ అవే యూ మే బీ బిలాంగ్స్ టు జిఎంఏ స్టూడెంట్ కావచ్చు, నాన్ జిఎంఏ స్టూడెంట్ కావచ్చు, అందరికీ ఈ 25% డిస్కౌంట్ కూపన్స్ అనేవి మీకు యాప్లో కనిపిస్తాయి. సో ఏదర్ జిఎంఏ స్టూడెంట్ కానీ జిఎం స్టూడెంట్ అని కానీ కూపన్స్ ఉంటాయి. సో ఫ్లాట్ 25% డిస్కౌంట్ కూపన్స్, ఆ కూపన్స్ యూటిలైజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా 25% డిస్కౌంట్స్ని వ్యాలిడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ. బీ వెల్ ప్రిపేర్ ఫర్ ది ఏఈ ఎగ్జామినేషన్. ఏ ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకోవద్దు. సో ఉన్న ఆపర్చునిటీ 100% యూటిలైజ్ చేసుకోండి. సో మనకి ఏడబ్ల్యూ వస్తే ఏడబ్ల్యూకి వెళ్తాం, ఏడబ్ల్యూ మిస్ అయితే ఏఈకి వెళ్తాం, కానీ సో ఉన్న జాబ్ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. సో మనకి ఫేవర్గా టైం మూవ్ అయితే మన హ్యాపీ, ఎగెనిస్ట్గా మూవ్ అయినా కూడా మనకి సెకండ్ ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.